పడాల చారిటబుల్ ట్రస్ట్ గత 18 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థపై పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. మేము చేస్తున్న కార్యక్రమాల్లో ప్రాజెక్ట్ స్వేచ్ఛ ఒకటి. దీని ద్వారా పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థులకు శారీరక, మానసిక మరియు ఋతుస్రావ సమస్యలపై అవగాహన కల్పించడం జరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ మినిస్ట్రేషన్ ఆన్లైన్ కాంటెస్ట్ మగవారికి మాత్రమే. మీకు తెలుసా, ఆడవారు తమ జీవిత కాలంలో మొత్తంగా నెలసరి సమయంలో ఉండే సమయం దాదాపు 6 సంవత్సరాలు. మన ఇంట్లో తల్లికి, చెల్లికి, భార్యకి, కూతురికి కూడా పీరియడ్స్ ప్రతి నెల వస్తాయని మనందరికీ తెలుసు. కానీ దాని గురించి ఎవ్వరూ ఎక్కడా మాట్లాడరు. సొంత వారిని కూడా కనీసం ఎలా ఉంది అని అడగడానికి మొహమాట పడుతూ ఉంటాం. ఈ విషయంపై ఎందుకు మౌనం వహించాలి? రండి, నెలసరి చుట్టూ ఉన్నటువంటి ప్రమాదకరమైన మౌనాన్ని బద్దలు కొడదాం. May 28 జరిగే ఋతుస్రావ పరిశుభ్రతా దినోత్సవం, వరల్డ్ మెనిస్ట్రల్ హైజీన్ డేను పురస్కరించుకొని పడాల చారిటబుల్ ట్రస్ట్ మీకు సదావకాశాన్ని ఇస్తోంది. పీరియడ్స్పై అందరికీ అవగాహన పెంచే కార్యక్రమంలో మీరు పాలు పంచుకోండి. ఎక్స్‌ప్రెస్ మినిస్ట్రేషన్ ఆన్లైన్ కాంటెస్ట్లో పాల్గొనండి. పోటీ వివరాలు. పోటీలో 2 భాగాలు ఉంటాయి. మొదటిది పీరియడ్స్ గురించి మీకు ఏమి తెలుసు, రెండవది పీరియడ్స్ గురించి మగవారు కూడా స్వేచ్ఛగా మాట్లాడడం వల్ల కలుగు లాభాలు ఏమిటి. ఈ పై 2 భాగాలలో ఏదో ఒకటి కానీ లేదా 2 కానీ ఎంపిక చేసుకొని మీ ఎంట్రీలను వ్యాస రూపంలో కానీ, బొమ్మ ద్వారా కానీ, ఒక చిన్న వీడియోలో మీరు దీని గురించి మాట్లాడడం ద్వారా కానీ పంపవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ పోటీ కేవలం మగవారికి మాత్రమే. వయస్సు పరిమితి లేదు. ఏ భాష వారైనా కూడా పాల్గొనవచ్చు. మీ ఎంట్రీలను పంపడానికి చివరి తేదీ 25 మే 2021. మీ ఎంట్రీ పంపవలసిన వాట్సాప్ నంబర్ 7331123064. మీ ఎంట్రీతో పాటు మీ పేరు, ఊరు, వృత్తి, చదువు, వయస్సు జత చేయడం మర్చిపోవద్దు. బహుమతులు. మాకు వచ్చిన ఎంట్రీలను వివిధ దశలలో వర్గీకరించి ఉత్తమ ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా విన్నింగ్ సర్టిఫికేట్ సైతం అందజేయడం జరుగుతుంది. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఋతుస్రావం పట్ల అవగాహన లేక అనేక సమస్యలు వస్తున్నాయి. దీని పరిష్కారంలో మీరు భాగస్వాములు కావాలని, పోటీలో పాల్గొని ఆసక్తికర బహుమతులు పొందాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వివరాలకి 7331123064 నెంబర్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.